మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ అవటానికి ఉండేటువంటి అవకాశాలు కానీ అసలు పాన్ ఇండియా స్టార్ అనేది ఏం లేదు. ఓవరాల్గా మహేష్ బాబు కెరీర్ మీద మీ విశ్లేషణ. మహేష్ బాబు కెన్ హ్యాండిల్ ద సూపర్ స్టార్ డమ్ అనేటువంటి తర్వాత వచ్చిన మళ్ళీ కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురేండి. అంటే ఆర్టిస్ట్గా ఫెయిల్ అవ్వాలి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటున్నారు కదా, మహేష్ బాబు పాన్ ఇండియా స్టార్ అవటానికి ఉండేటువంటి అవకాశాలు కానీ దాని మీద మీ అభిప్రాయం కానీ సార్? అసలు పాన్ ఇండియా స్టార్ అనేది ఏం లేదు. పాన్ ఇండియా అనేది సబ్జెక్ట్గా వస్తుంది తప్ప ఓకే నాట్ ది స్టార్. ఓకే ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ దొరికితే అన్ని యూనివర్సల్ సబ్జెక్ట్ దొరికితే అన్ని భాషల్లో అన్ని భాషల్లో సబ్జెక్ట్ దొరికితే వెళ్ళచ్చు. సబ్జెక్ట్ లేకుండా డబ్బింగ్ చేస్తే విందా చెప్పాను కదా, ఈ ఒట్టిగా అయినా చూడరని. మహేష్ బాబుకి ఒక నేషనల్ రేట్కి వెళ్ళి సినిమాలు తీసినటువంటి ఇప్పుడు స్టార్ చేస్తారు. మహేష్ బాబుని చాలా మంది హిందీ ఆర్ట్ ప్రొడ్యూసర్లు అడుగుతారు, చేయలే యాక్సెప్ట్ చేయలే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందీ సినిమా చేసుకుని అది తెలుగు డబ్ చేద్దామని. ఓకే సబ్జెక్టు పాన్ ఇండియా సబ్జెక్ట్ అనేది అన్ని భాషల్లోకి వెళ్ళగలిగేది. ఇప్పుడు బాహుబలి ఉందనుకో, అది పాన్ ఇండియా సబ్జెక్ట్. ఏది ఎక్కడికి వెళ్ళినా సబ్జెక్ట్ కానీ లేకపోతే వేషాలు కానీ లేకపోతే ఎవరైనా ఇప్పుడు బాహుబలి 1 ఉంది, అక్కడికి వెళ్తే కొత్త ఆర్టిస్ట్లే, రాజమౌళి కొత్త డైరెక్టరే. బట్ బాహుబలి 2 వెళ్ళేటప్పటికి దేవర్ ఎస్టాబ్లిష్ బాహుబలి 1తో ఇది డైరెక్టర్ కానీ ఈ ఆర్టిస్టులు కానీ బాహుబలి 2 తెలుగు కన్నా ఎక్కువ చేసింది హిందీలో. అదే ప్రభాస్ మొన్న ఏదో చేశాడు రాధేశ్యామ్, అక్కడ అసలు ఏం లేదు, డిస్మల్ అయింది కదా. మరి ఆర్టిస్ట్ కాదు అక్కడ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మహేష్ బాబు పాన్ ఇండియా ఫిలిమ్స్ చేయడానికి ఆ రేంజ్ సబ్జెక్ట్స్ చేయడానికి ఆ రేంజ్ మార్కెట్లోకి వెళ్ళడానికి మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు చేయాలనుకోవటం పట్ల? చేస్తే మంచిది, సబ్జెక్ట్ దొరకాలి కదా. ఇప్పుడు మనం శ్రీమంతుడు లాంటి సినిమా తీసామనుకో అది వెళ్ళదు పాన్ ఇండియాకి. సబ్జెక్టు అట్లాంటిది కుదిరినప్పుడు వెళ్ళాలి. సో అసలు నాకు ఎక్స్ప్రెస్ లేదని స్టేట్మెంట్ ఇచ్చారులేండి తను, ఐ డోంట్ వాంట్ టు గో టు పాన్ ఇండియా ఫిలిమ్స్ అండ్ నార్త్ ఫిలిమ్స్ అండ్ అదర్ లాంగ్వేజెస్. అదర్ లాంగ్వేజ్ సినిమాలు చేయడానికి అంటే తమిళ్ హిందీ చేయడానికి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. తెలుగు కంఫర్టబుల్ విత్ తెలుగు అని చెప్పడం. తెలుగు పాన్ ఇండియా సబ్జెక్ట్ వచ్చినప్పుడు తెలుగుతో పాటు ఈక్వల్గా అదర్ లాంగ్వేజ్కి వెళ్ళినప్పుడు వెళ్తారు. ప్రస్తుతం రాలేదు కాబట్టి దట్ ఈస్ నో టాపిక్ అట్ ప్రెసెంట్. వచ్చిన ఆఫర్లు అంతా హిందీ సినిమాలు యాక్ట్ చేయమని వస్తున్నాయి. ఏదో 2 హీరో సినిమాలు లేకపోతే హిందీ డైరెక్టర్ను ప్రాపర్ సబ్జెక్టు ముందు సబ్జెక్టు కావాలి, తర్వాత భాష. సార్ ఇప్పుడు ఓవరాల్గా మహేష్ బాబు కెరీర్ మీద మీ విశ్లేషణ ఏంటి సార్? చాలా బాగా చేస్తున్నాడు, గుడ్ పెర్ఫార్మర్. అంత పెర్ఫార్మెన్స్ ఇండియన్ స్క్రీన్ మీద ఏదో దిలీప్ కుమార్ అమితాబ్ బచ్చన్ ఉంటారు ఆ లెవెల్లో చేస్తున్నాడు. ప్లస్ మాస్ ఇమేజ్ అమితాబ్ బచ్చన్ లాగా పెర్ఫార్మింగ్ ప్లస్ మాస్ ఇమేజ్ రెండు ఉండటం చాలా రేర్. అందంగానూ ఉంటాడు, అందంగానూ ఉంటాడు. కృష్ణ గారి ఇమేజ్ తాలూకు కృష్ణ గారి తాలూకు ఆ క్లౌడ్ ఎంతవరకు ఎనక ఉపయోగపడిందండి? నెట్గా 80% హెల్ప్ ఉంది కదా అది ఫస్ట్ సినిమాలో కానీ, తర్వాత ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మొత్తం షిఫ్ట్ అవ్వటం కానీ. సూపర్ స్టార్ డమ్ వారసుడుగా సూపర్ స్టార్ తమ్ నెక్స్ట్ ఇప్పుడు మహేష్ బాబు సూపర్ స్టార్ అంటున్నాం అండి, సూపర్ స్టార్ మహేష్ బాబు అని రాస్తున్నాం. దానికి టు వాట్ ఎక్స్టెంట్ హీఈస్ ఎలిజిబుల్ అని మీరు అనుకుంటున్నారు? కృష్ణ గారికి సూపర్ స్టార్ అని రాయడానికి 35 సంవత్సరాలు పట్టింది, 35 సంవత్సరాల తర్వాత పట్టింది. ఎప్పుడు 1966లో ఆయన వస్తే 83-84లో ఆంధ్ర జ్యోతి చిత్ర పత్రికలో వచ్చినటువంటి దీంట్లో నుంచి మనం కృష్ణ గారికి సూపర్ స్టార్ అనేటువంటి వీరికి మనం వాడుతున్నాం. ఈయనకి ఇట్ ఈజీ సూపర్ స్టార్ అని వాడటం కాదు, సూపర్ స్టార్ వాళ్ళు కంటెస్ట్ పెట్టారు కాబట్టి సూపర్ స్టార్. చిత్ర ఆంధ్ర జ్యోతిలో కంటెస్ట్లో స్టార్డమ్ 76లోనే వచ్చింది సీతారామరాజుతో. స్టార్డమ్ వచ్చింది సీతారామరాజు రిలీజ్ అయిన సంవత్సరం. ఎవరు లేరు ఇక ఆర్టిస్టులు. 1973 నువ్వు లిస్ట్ చూసుకో పిక్చర్లు, సీతారామరాజు రిలీజ్ అయ్యేటప్పటికి ఇంకెవడో లేరు. అంటే ఇంకో ఆర్టిస్ట్ లేడు పీపుల్ మైండ్లో, ఇంకొక హీరో లేడు, ఇంకో హీరో లేడు. అంటే ఆ టైంకి ఆ టైం అందరూ ఇదిలో ఉన్నటువంటి పరిస్థితి, ఎవరికి సరైనటువంటి హిట్ కానీ సరైనటువంటి ఇది లేదు.
అంటే ఇప్పుడు కృష్ణ గారు హీరో అయిన తర్వాత దాదాపు 100వ చిత్రం కదా సార్ అల్లూరి సీతారామరాజు. అవును. అప్పటికి మీకు కాన్ఫిడెన్స్ రావడం, ఒక బ్యానర్, ఒక సంస్థ, ఒక వ్యవస్థ ఏర్పడిపోయింది. మహేష్ బాబు మీద ఆ కాన్ఫిడెన్స్, మీకు ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు ఏర్పడింది? ఏ సినిమా తర్వాత? ఫస్ట్ రాజకుమారుడు హిట్ అయిన తర్వాత కొన్ని కొన్ని ఎదురు దెబ్బలు తగినతో వచ్చేసింది. పోకిర్తో యు గాట్ ద కాన్ఫిడెన్స్, మహేష్ బాబు కెన్ హ్యాండిల్ ద సూపర్ స్టార్ డమ్ అనేటువంటిది. తర్వాత వచ్చిన మళ్ళీ కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనాయి, పార్ట్ ఆఫ్ ద గేమ్. ఒకసారి స్టార్డమ్ వచ్చినాక ఫెయిల్యూర్లు ఎవరికైనా వస్తాయి. అంటే ఆర్టిస్ట్గా ఫెయిల్ అవ్వాలా, సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు ఇండియాలో నెంబర్ ఆఫ్ హైయెస్ట్ ప్రొడక్టివిటీ ఇచ్చినటువంటి స్టార్స్గా చెప్పుకుంటే ఫస్ట్ ప్రేమ్ నజీర్ మలయాళంలో చెప్తాం సార్. నియర్లీ 700 ఫిలిమ్స్లో యాక్ట్ చేశాడు తను. సరే, అప్పటి పరిస్థితులు వేరు కావచ్చు. ఆ తర్వాత అంత ఫాస్టెస్ట్ హీరో ఎవరు అంటే కృష్ణ గారి పేరే చెప్తాం మనం. అంత ప్రొడక్టివిటీ ఇచ్చాడు హీరోగా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయడం అనేటువంటిది గివింగ్ ప్రొడక్టివిటీ తో ఇండస్ట్రీ. ఆ దామాషోలో చూస్తే మహేష్ బాబు ఇస్తున్నటువంటి నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఈజ్ ఎ రైట్ థింగ్ అని మీరు అనుకుంటారా? ఇంకా ప్రొడక్ట్ పెంచాల్సిన అవసరం ఉంది అనుకుంటారా? ఎప్పుడు చెప్తానే ఉంటాను సంవత్సరానికి 2 చేయాలని. ఉన్న పరిస్థితుల్లో సంవత్సరానికి 20 చేసినటువంటి రోజులు పోయినాయి కృష్ణ గారు. సరే, ఆ రోజులు ట్రై చేస్తా అన్నాడు మొన్న. సర్లే నీకు ఎవరు జూన్లో ఇప్పుడు మహర్షి ఫంక్షన్ జరుగుతుంటే జనవరి రిలీజ్ చేస్తామని చెప్పాడు. చేస్తే నేను నిజంగా సన్మానం చేస్తాను, నేనే దాన్ని హైలైట్ చేసి చెప్పింది సన్మానం చేస్తా అన్నారండి. చేశారు అట్లానే, రెండు ఫిలిం సంవత్సరానికి 2 చేశారు కదా. ఇప్పుడు చేస్తా ఉన్నారు మళ్ళీ. మళ్ళీ ఇంతవరకు అనౌన్స్మెంట్ లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు జూలైలో స్టార్ట్ చేసి జనవరి 14th అని సంక్రాంతి జనవరి 14th చేయాలండి. కానీ ఇంతవరకు ఇటువైపు నుంచి కదలకలేదండి. ఇటువైపు నుంచి అనౌన్స్మెంట్ లేదు, అటువైపు నుంచి హీరో దగ్గర నుంచి లేదు, డైరెక్టర్ దగ్గర నుంచి లేదు, బ్యానర్ దగ్గర నుంచి లేదు. స్టార్టింగ్ రోజు చెప్తారు. అవును, ఇంతకాలం జరిగినా సరే పద్మాలయ సంస్థ అనేటువంటిది మహేష్ బాబుతో సినిమా చేయటం లేదు. అసలు ఏంటి, పద్మాలయ షట్టర్స్ క్లోజ్ చేశారా? అదే, పద్మాలయలో సినిమాలు తీయటం 17 అయింది కదా. అది ఎందుకు తీయటం లేదు? ఇప్పుడు మీరు యాక్టివ్గా ఉన్నారు, ఇందాక మహేష్ బాబు సూపర్ స్టార్గా వెళ్ళిపోయారు. ఇందాక నేను చెప్పానే, అదే కారణం. ప్రొడ్యూసర్ అనేది ఎప్పుడైనా ప్రొడ్యూసర్ మాట చెల్లుబాటు అవుతుంది అనుకున్నప్పుడు తీస్తా. అవును, మహేష్ బాబు స్టార్ అయినప్పుడు ఎందుకు చెల్లుబాటు? ఎవరైనా ఒక మోసలో వెళ్తున్నప్పుడు అలానే జరుగుతాయి. మహేష్ బాబు ఒక్కడే కాదు కదా, డైరెక్టర్ మీద ఆర్టిస్టులు అసలు నిర్మాణమే కరెక్ట్ గాడిలో వెళ్ళటం లేదు. చిత్ర నిర్మాణం అనేటువంటిది గాడిలో పోకపోవటమే మీ చిత్ర సన్యాసానికి కారణం ఉంటారు. అంతే, సరైనటువంటి పరిస్థితులు లేవు. ఈ సెల్ఫ్ ఇదితో మీరు చేయగలిగినప్పుడు, మీ మాట చెల్లుబడితోటో జరిగినప్పుడు సినిమాలు స్టార్ట్ చేస్తాను. మళ్ళీ లేకపోతే నో ఫిలిం ఫ్రమ్ పద్మాలయ. అంతే, మనం కరెక్ట్గా రైల్స్ మీద వెళ్తున్నప్పుడు చేస్తా. ఓకే ఓకే, అది వస్తుంది అని అనుకుంటున్నా, కరెక్షన్ వస్తుంది. ఇప్పుడు అందరూ రియలైజ్ అవుతున్నారు, డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ. వాళ్ళిద్దరికి సలహా చెప్పేది, ఇందాక చెప్పాను సలహా, వాళ్ళ సొంత డబ్బుతో సొంతంగా సినిమా తీస్తే సాధక బాధకాలు తెలుస్తాయి. వేస్టేజ్ ఎక్కువ ఉంది ఇవాళ, వేస్టేజ్ ప్రొడక్షన్లో. వేస్టేజ్ని అరికట్టాలంటే అది ఒకటే మార్గం, వాళ్ళు సొంతంగా తీయాలి. తీస్తున్నాం కదా అని అంటున్నారు. తీస్తున్నారనేది ఇంకోటితో పార్ట్నర్షిప్తో చేయటం కాదు, పార్ట్నర్ లేకుండా పార్ట్నర్షిప్ తీసుకోవటం, వీళ్ళ రెమ్యునరేషన్స్ ఇవన్నీ తర్వాత తీసుకోబెట్టి పార్ట్నర్ వీళ్ళ చేరు కింద పెట్టుకోవటం. అందుకే పార్ట్నర్షిప్ అనేది కాకుండా సొంతంగా తీయాలి, డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ. హీరో ఆర్టిస్ట్ అంటే హీరో. ఇప్పుడు హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు, 3 పిల్లర్స్ ఏ చిత్రానికైనా. వాళ్ళు డైరెక్టర్ ప్రొడ్యూసర్లు కూడా డైరెక్టర్ కానీ హీరో కానీ సొంతంగా తీస్తే ఈ వేస్టేజ్ కొంతన్నా అరికట్టగలుగుతారు. సార్, ఇప్పుడు కృష్ణ గారి కాంపౌండ్ నుంచి ఫస్ట్ రమేష్ బాబు వచ్చారు, ఒక మోస్తరు సక్సెస్ అయిన తర్వాత ఆయన డ్రాప్ అయ్యారు, రమేష్ గారు డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు వచ్చారు, సూపర్ స్టార్గా కృష్ణ గారి ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు, యాజ్ ఎ హీరోగా కానీ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కానీ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఎవరెవరు రాబోతున్నారు సార్ మీ కాంపౌండ్? అలాగే సుధీర్ బాబు ఒక మీ కాంపౌండ్, ఘట్టమనేని వంశం కాకపోయినప్పటికీ కాంపౌండ్ అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. కాంపౌండ్ నుంచి ఎవరెవరు రాబోతున్నారు, ఘట్టమనేని వంశం నుంచి ఎవరెవరు రాబోతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఆది శేషగిరి రావు గారు చెప్తున్నారు. వచ్చేవారం ఆ సమాధానం ఏంటో మనం చూద్దాం. ఈ ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఇంతవరకు ఎండ్ చేసేసి నెక్స్ట్ వీక్ ఆది శేషగిరి రావు గారి నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అప్పటిదాకా సైనింగ్ ఆఫ్ ప్రభు. థ్యాంక్ యూ.